మంచి పని చేశావు. వాడు నీ లెవెల్ కాదు. నువ్వు ఒక పిచ్చిదాన్ని, నాకు కూడా చెప్పాల్సింది. నువ్వు వాణ్ణి వాయిస్తుంటే చూసి పండుగ చేసుకునేదాన్ని. వస్తున్నాడే. నేను సంజయ్తో ఒంటరిగా మాట్లాడాలి. డూ యూ మైండ్? ఏం మాట్లాడతావు? దిస్ ఇస్ నాట్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ. ఆ రోజు నుంచి నువ్వు నన్ను కలవనలేదు సంజయ్. మాట్లాడడం లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమీ కలవడం లేదు. రెండు రోజులుగా పని కూడా రావట్లేదు. ఏమైంది నీకు? నథింగ్. సరే, నథింగ్ అని మాత్రం చెప్పావు. అదేనే చెప్పావు, సంతోషం. మనం మొదటి నుంచి నథింగ్లోనే ఉన్నాం, ఎప్పుడు నథింగ్లోనే ఉండిపోదాం. ఓ, ఇంకా అదే మంచిది నీకు నాకు కూడా. ఏమైంది నీకు ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చున్నావు? గత రెండు రోజుల్లో చాలా జరిగింది. కొన్ని వదిలేశాను, కొన్నింటిని సొంతం చేసుకున్నాను. సంధ్య, అసలు ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఎంగేజ్మెంట్. ఎవరి ఎంగేజ్మెంట్? నాది. నీ ఎంగేజ్మెంటా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. ఐ హావ్ టు గో నౌ. అరే, ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు ఏంటిది? నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. నీతో కలిసి టీ తాగాలనుకున్నాను. అడగడం కొంచెం లేట్ అయింది. హాయ్ వీర్. హాయ్. సో, నీ ఫ్రెండ్కి గుడ్ న్యూస్ చెప్పావా లేదా? ఇప్పుడే చెప్పింది నాకు తన ఎంగేజ్మెంట్ గురించి. వావ్. యూనో వీర్, వెరీ ఇంట్రెస్టింగ్లీ, నేను 1 ఇయర్ నుంచి సంధ్య వెంట పడుతూనే ఉన్నాను. కానీ మొన్నే సడన్గా సంధ్య ఎస్ అని చెప్పింది. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎక్స్క్యూజ్ మీ. అరే, ఎక్కడికి వెళ్తా ఉండు, ఇంత సర్ప్రైజ్ న్యూస్ చెప్పి పార్టీ ఇవ్వకుండా వెళ్తోంది. ఏంటిది? ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు గో నౌ. సంజయ్, మీ ఇద్దరికి నేను పార్టీ ఇవ్వాలి. ఏ, థ్యాంక్స్ వీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుజీ, మీ హీరో వచ్చాడు. ఏమైంది? అందరి మొహాలు ఏడుస్తున్నట్టున్నాయి. ఎవరైనా పోయారా ఏంటి? ఎవరూ పోలేదు. ఈ రోజుతో ఒక చాప్టర్కి ది ఎండ పడిపోయింది. ఏలేస్తే టెన్షన్ తగ్గిపోతుందని నీకెవరు చెప్పారు? నీ మనసులో మాట చెప్పి షేర్ చేసుకోవచ్చు కదా, మేము నీ ఫ్రెండ్స్మే కదా. అరే, మళ్ళీ ఈల వేస్తాడు. మాతో కాదంటే గురూజీకి చెప్పొచ్చుగా. గురూజీ, హ్యాపీగా ఉన్నట్టు మా దగ్గర యాక్టింగ్ చేయకు. ఏం గురూజీ? అరే తమ్ముడు, సంతోషించే విషయం అయితే ఒకరితో షేర్ చేసుకోవడానికి ఒక నిమిషం కూడా పట్టదు. అంతే కదా. కానీ మనసులో పడే బాధ వర్ణనాతీతంరా. నా మనసులో ఏమాత్రం బాధ లేదు గురూజీ. నీ మొహాలు చూస్తుంటే నాకంటే మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. టెన్షన్ ఏం లేదు. అసలు నేను పెళ్ళే చేసుకోను, అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా బాధపడాలి? ఎందుకంటే పెళ్లి జీవితంలో ఓడిపోయిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఇదిగో ఈ తాంబేలాగా చూసారా గురూజీ వాడు. సరే వదిలే. అసలు సంధ్య వెళ్ళిపోవడం నాకు మంచిది, లేదంటే నేను అందరిలాగా సంసారంలో ఇరుక్కుపోయేవాడి. అయినా నేను ఏమైనా ముదిరిపోయానా ఏంటి? ఎందుకంత తొందర? జీవితంలో ఎంత అనుభవించాలి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇక్కడ కూర్చో. ఏ, తను వచ్చింది. ఏ వీర్, కాస్త ఉండండి.
డోంట్ వేస్ట్ టైం. వాడు మాంగళ్యం కట్టేస్తే పిచ్చోడు పోయి తిరగాల్సి ఉంటుంది. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీబడి, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వీర వీరప్రతాప్ వీరప్రతాప్ సింహ. నేను కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ సంజ నీతోనే మాట్లాడాలి. మనం చాలా పాత స్నేహితులం సంజ. ఇంకా నాకు అప్పుడప్పుడు అనిపించేది మనది జన్మజన్మల బంధం అని కూడా. ఈ స్నేహం స్నేహం మాత్రమే కాదు అంతకన్నా గొప్ప బంధం. స్నేహం మాత్రమే కాదు స్నేహం కంటే కూడా గొప్ప బంధం. నాకు ఆకలి వేయదు, దాహం వేయదు, ఇంకా సరిగా పట్టదు. సంజయ్ నువ్వు లేకుండా నేను కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేను. ఇంకా పెళ్లి కూర్చి ఇలా గొడవ చేయడం అంత మర్యాద అనిపించుకోదు. వెళ్ళిపోయి సినిమా షూటింగ్ అవుతుంది ఇక్కడ. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను సంజ. ప్లీజ్ నేను నిన్ను నిన్ను ప్లీజ్ దయచేసి కాస్త అందరు ఆగండి. నేను సంజయ్ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను సంజ నేను సంజ సంజ నేను దయచేసి అందరూ ఆగండి సంజ అన్నమాట. నేను దొంగని వెదవని చవటని తిరుగుపోతుని నేనేంటో నాకే సరిగ్గా తెలియదు సంజయ్. ఆయన నువ్వు నాతో స్నేహం చేసావు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ రియల్లీ సారీ సంజయ్. నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నేను అవునలేదు. అలాగే నేను నిన్ను సంజయ్ నేను కాదని కూడా అనలేదు కదా. చెప్పాను కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది సంజయ్. లుక్ ఎట్ మీ, ఐ హావ్ చేంజ్డ్. నేను మారిపోయాను, చాలా మారిపోయాను సంజయ్. ఒక్కసారి నా మాట ప్లీజ్. ఏది వింత తెచ్చుకోలేదు బేట్, జస్ట్ షట్ అప్ అండ్ లీవ్. నువ్వు ఇంకా చెప్పడానికి ఏది మిగలేదు. వెళ్ళిపో ప్లీజ్, బేట్ ప్లీజ్ వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళను సంధ్య, ఏం చేయను. నువ్వే కదా నాకు బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వే నా ప్రాబ్లం అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు. ఈ పెళ్లితో నిన్ను నువ్వు శిక్షించుకోవడమే కాకుండా నన్ను వికాసును కూడా శిక్షిస్తున్నావు. నేను అబద్ధాల కొరనే కావచ్చు కానీ నీకేమైంది? నువ్వేంటో నీ విలువేంటో ఇప్పుడు తెలిసి వచ్చింది. కానీ కానీ సంజయ్, నేను సెల్ఫిష్ కావచ్చు కానీ ఏం చెయ్యాలి, నాకు అలాగే అలవాటు అయిపోయింది. ఏం చేయమంటావు? నేను ఇక్కడికి నీ జీవితాన్ని పాడు చేయడానికి రాలేదు సంజయ్. నేను వీళ్ళందరి ముందు ఒకటే చెప్పడానికి వచ్చాను, నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్పడానికి సంజయ్. ఈ ప్రపంచంలో నన్ను నువ్వు తప్ప ఇంకెవరు అంత బాగా అర్థం చేసుకోలేరు. అలాంటి నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే ఇంకా నేను బతకడం కూడా బెస్ట్. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో, ఏమైపోతున్నానో కూడా నాకు తెలియదు సంజయ్, తెలియదు. నువ్వు నా జీవితంలోకి రావాలి, నన్ను మార్చాలి. I know one thing that I need you, Sanjay. Naku nee todu kavali, Sanjay. Please save me for myself. Please save me. Please, 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 please,
ఏం రవిడు ఇక్కడున్నాడా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారా? అవంటు శివంతి, లక్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి, లెట్స్ ట్రై వీర్స్ నా స్వప్నం. నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్న నా రెస్టారెంట్ కలల సౌధం. లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవరు చెప్పలేరు. మనకు దక్కాలని రాసి పెట్టుంటే ఇలా సొంతం అవుతుంది. ఏంటి కటింగ్ ఇస్తున్నాడా? అదేం లేదులే. ఇతను ఏం చెప్పినా ఇతను నిజంగానే చాలా మంచివాడు. నాలాంటి అమ్మాయిలకైతే ఎప్పుడు ఇతని మీద ఇష్టం ఉంటుంది. ఇప్పుడు వీరు నావాడు అవునా? చెప్పు. ఓకే పద, లోపల చాలా పనులు ఉన్నాయి. Hi guys, I'll be back. Right?